రైతిక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక ఈ దాడుల్లో ఏసీబీ వలలో అయితే ఒక అవినీతి చేపచిక్కింది. మొత్తంగా అయితే 100,000 రూపాయలు డిమాండ్ చేసి కూడా 100,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే డీసీఎంఎస్ మేనేజర్ అదేవిధంగా క్యాషియర్ ను ఏసీబీ అధికారులు అయితే 100,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ప్యాడీ సెంటర్ యొక్క అనుమతి కోసం అయితే వారు 100,000 డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే 100,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచార యత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఇసుక మొత్తంగా అయితే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100,000 రూపాయలు డిమాండ్ చేస్తూ డీసీఎంఎస్ మేనేజర్, అదేవిధంగా చూసుకుంటే క్యాషియర్ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్యాడీ సెంటర్ అనుమతి కోసం వారు 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం ఏసీబీ అధికారులకు చెప్పడంతో పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు కరీంనగర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఇక దాడులు చేపట్టారు. ఇక ఈ దాడుల్లో కూడా ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాత్రం కొద్దిసేపటి క్రితం ఏసీబీ రైట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్యాడీ సెంటర్ అనుమతి కోసం అధికారి ఒక ఏదైతే డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు 100,000 రూపాయలు డిమాండ్ చేయడంతో మాత్రం అతను గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే ప్యాడీ సెంటర్ అనుమతి కావాలని చెప్పేసి తిరుగుతుండడం, చాలా రోజుల నుంచి కూడా అతను దాన్ని సదాయించడంతో మాత్రం వేరే ఒక మధ్యవర్తి ద్వారా కూడా అతను వాళ్ళ ఏదైతే డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావును అయితే సంప్రదించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి పెద్ద ఎత్తున అమౌంట్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికి కూడా చాలా రోజుల నుంచి కూడా సదాయించడంతో మాత్రం అతను విధులేని పరిస్థితుల్లో 100,000 రూపాయలు లంచం ఏదైతే ఇవ్వడానికి మాత్రం అతను ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని కూడా ఏసీబీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మాత్రం వాళ్ళు అంటే ఏదైతే ఇక్కడ కరీంనగర్ మార్కెట్ కమిటీకి రావడం జరిగింది. అయితే ఈ డబ్బులు తీసుకుని వచ్చిన సందర్భంలో డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా క్యాషియర్ కుమారస్వామికి కూడా 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వాళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకోవడం జరిగింది. ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇటు ఏదైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి వద్ద నుంచి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మేనేజర్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా కుమారస్వామి గతంలో ఇంకేమైనా ఇలాంటి ఘటనలు జరిగాయా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అక్కడ ఉన్న అధికారుల నుంచి మాత్రం ఆరా తీస్తున్న పరిస్థితి. దాదాపు ఈ ఏసీబీ రైట్స్ కు సంబంధించిన ఘటన దాదాపు 2 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. ఏదైతే ఆఫీస్ లో కూడా ఎవరిని రానియకుండా కూడా ఏసీబీ అధికారులు అయితే అక్కడ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అంతేకాక అక్కడ ఉన్న ఫైల్స్ అదే విధంగా వాటికి సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ను కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఏది ఏమైనప్పటికీ పెద్ద మొత్తంలో లక్ష రూపాయలు ప్యాడీ సెంటర్ అనుమతి కోసం ఇంత పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకోవడం మాత్రం ఈ వ్యవసాయ మార్కెట్ లో అదే విధంగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం మాత్రం మొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.